హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా ఈరోజు మనం అస్సలు చింతపండు వేస్ట్ కాకుండా చింతపండు గుజ్జు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మీకు పప్పులోకి పులిహోర ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ ఒక పావు కేజీ చింతపండు తీసుకుని ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకోవాలి అలా నానపెట్టుకున్న చింతపండుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తడి పేస్ట్ లాగా మీరు మిక్సీ పట్టుకోండి వీడియోలో చూసిన విధంగా మీరు మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోండి మీకు నానబెట్టిన వా వాటర్ ఏమి ఉంటే ఆ వాటర్నే పోసుకొని మీరు మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి ఈ చింతపండు గుజ్జు మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడున్నా వాడుకోవచ్చు అస్తమాను చింతపండు నానపెట్టుకునే పని ఉండదు పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని ఈ గుజ్జుని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి చూశారు కదా నెమ్మదిగా ఇది ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసు యాడ్ చేసుకోండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకోండి మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు దీంట్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయండి ఇలా ఉప్పు పసుపు ఆయిల్ యాడ్ చేయటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు బయట ఉంచినా ఏమీ పాడవద్దు ఇలా కలుపుకుంటూ గుజ్జంతా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూసారు కదా గుజ్జంతా దగ్గరికి వచ్చేసింది అంటే పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు